నమస్తే పెద్ద మనిషి. నమస్తే, చెప్పు. ఏం పేరే? నా పేరు ముత్తయ్య. ఏ ఊరు ఇది? చండూరు. చండూరు ఇది మనదేనా? ఇది మొత్తం టింబర్ మాదే. ఇదేనా? ఎట్లా ఉంది మరి మరి ఎలక్షన్స్ నడుస్తుండే జోరు అంటే నిమ్మలం కూర్చున్నాడు వస్తుంది కానీ కేసీఆర్ వచ్చిందే, తెలంగాణ వచ్చిందే, కరెంట్ ఉత్పత్తి వచ్చింది, పరిశ్రమలు, అదొకటి ఫస్ట్ పాయింట్. మొత్తం ఉంటుందండి 24 గంటలు ఉంటుందా కరెంట్? కరెంట్ ఉంటుంది, ఎప్పుడో ఒక 10 నిమిషాల గంట సాగిపోదు, వస్తుంది వెంటనే వస్తుంది. 12 నడుస్తుంది, 12 నుంచి నడుస్తుంది. అంతేనా? మన టైంకు మంచిగా కరెంట్ ఉంటుంది కాబట్టి జర ఉపాధి కూడా మంచిగా దొరుకుతుంది. ఇట్లా మరి టింబర్ ఎట్ట పని నడుస్తున్నాయి? ఏమేమి కొడుతున్నాడు చక్కాలు? కూలీలు కూలి పెట్టుకొని నడిపిస్తా కానీ ఇంకా టింబర్తో మనకేం ఆయన వచ్చిందే, జర జర కేసీఆర్ వచ్చిందే, తెలంగాణ వచ్చిందే, ఇప్పుడు పెద్ద మనుషుల డబ్బులు కూడా వచ్చిస్తున్నాయి. ఎంత వస్తున్నాయి? పింఛన్ వస్తుందా నీకు? పింఛన్ 200 వస్తాయి, 2000 వస్తాయి. 2000 వస్తాయి. భూమి జాగు ఉందా? భూమి జాగు ఏమైనా ఉందా? నాకు ఇదే ఇదే భూమి. అంతేనా? పిల్లలు ఏం చేస్తున్నారు? ఆడపిల్లలు అందరు ఈ మధ్యలో అందరు పెళ్ళి అయిపోయినాయి. కళ్యాణ లక్ష్మి వచ్చిందా? కళ్యాణ లక్ష్మి వస్తాయి కదా, ఆయన ఇస్తే వస్తున్నాయి కదా. ఇప్పుడు అదివరకు ఏం లేదు కదా. ఎంత వచ్చిందా కళ్యాణ లక్ష్మి? 1,10,000 వచ్చినాయి. 1,10,000 వచ్చింది. సరే, నేను ఇప్పుడు ఏమంటే నువ్వు ఓవర్ కోట్ వేస్తావు నేను అడగనే కానీ, ఎవరు గెలిస్తే మునుగోడు ప్రజలు కానీ సెండూరు ప్రజలు కానీ మంచిగా ఉంటారు? మంచి. ఇప్పుడు తెలంగాణ వస్తుంది, మంచిగా వస్తుంది, మంచిగా. ఇంకా మనకి ఇంకేం కావాలి? అప్పుడు అది అక్కడ ప్రజలు కూడా జర మంచిగా ఇస్తారు. అక్కడ నీళ్ళు కూడా, చెర్ల కూడా, చెరువు కూడా, అది కూడా రాకపోతే ఆగిపోద్ది, ఇది ఆగిపోద్ది. మరి నీళ్ళు మంచిగా వస్తున్నాయని ఇక్కడ నీళ్ళు ఇప్పుడు ఎందుకంటే ఇది ఇక్కడ ఏమో మరి నీళ్ళు బోర్లు పడాయా సరిగ్గా? వంశం కళ్ళ అదృష్టం కూడా ఉంటుంది, దాంట్లో పడితోరికి పడతాయి, పడనోడు పడవు. అంటే దానికి నీళ్ళకి సంబంధం మనకేమున్నది? ఆ భూదేవత ఇస్తున్న నీళ్ళు పడతాయి, లేకపోతే లేదు. చెరువు లేవు, నింపిరా ఇక్కడ మంచి? ఇక్కడ చెరువు లేవుగా, నీళ్ళు లేవు, లేవు ఇక్కడ నీళ్ళు లేవు. సరే, ఇప్పుడు ఒకటే మళ్ళీ రాజగోపాల్ రెడ్డి వస్తున్నాడు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఏ పార్టీలో ఉండదు తెలుసానే? బీజేపీ బాయ్ కదా, మంచోడు. అయినా మంచోడు కదా, ఏమో మరి నాకు తెలియదు. ఇప్పుడు ఎందుకంటే కాంగ్రెస్కి వెళ్ళి మళ్ళీ బీజేపీ పడి చాలా అది అధికారం చేసి ఇది కరం అయిపోతుంది. అట్లా అది ఆలోచన ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన పడపోతే మంచిగా ఉండు, అదే పార్టీలో ఉంటే ఆయనకు ఒక బిరుదుండు, అదొక మంచిగా ఉండు. అట్లా ఇప్పుడు దాటిపోతాం, అందరికీ ఇక్కడ చేసాడు. అంతేనా? సరే, ఇప్పుడు ఒక్కటే చెప్తాను నేను. చెప్పేసి వాళ్ళు వస్తారు, పైసలు ఇస్తారు, వీళ్ళు వస్తారు, పైసలు ఇస్తారు. తీసుకోవాలా వద్దా? తీసుకోవాలి. నువ్వు అది తీసుకుంటావా తీసుకోవనేది నేను ఒకటే చెప్తాను. వీళ్ళ దగ్గర ఇస్తే తీసుకో, వాళ్ళ దగ్గర ఇస్తే తీసుకో, ఓటు ఊరికి వేస్తావు అనేది నీ మనస్సాక్షిని పెట్టి వేయాలంట. నువ్వేమంటావు? మనసా ఈ తెలంగాణకి వేస్తాను నేను. తెలంగాణకే వేస్తావు? అప్పటిసారి అప్పుడు వేస్తాను, ఇప్పుడు కూడా అట్టే వేస్తాను. అంతేనా? పోయినసారి వాళ్ళకి వేసినవే? అది దాంట్లోకి వేసిన, ఆయన వచ్చిందని దానికి ఇస్తున్నా. తెలంగాణ వాది నువ్వు. కరెంటు మాత్రం 30 మంచికి వస్తాయి స్వామి, ఇక అన్నీ. కానీ కరెంటు వస్తుంది, పెద్ద జీవోదం వస్తుంది. ఏం పేరు పెద్దమ్మా? నా పేరు భారతమ్మ. భారతమ్మ. ఇంటి పేరు ఏం పేరు? సంఘం. సంఘం భారతమ్మ. మీదే ఊరు? ఈ ఊరు సండూరే. సండూరేనా? ఎంతమంది పిల్లలు? 4 బిడ్డలేనా? అయ్యో, 4 బిడ్డలేనా? పెళ్ళిళ్ళు అయినాయా? అయినాయి. ఎప్పుడైనా పెళ్ళిళ్ళు? చాలా రోజులు పిల్లలే అయ్యారు వాళ్ళకు. పిల్లలు 4 పిల్లలు అయ్యారు. కొడుకులు లేరు? మరి పింఛన్ వస్తుందా? అది ఎందుకు వస్తుందో పెట్టుకోలే ఇంకా? నేను పెట్టుకోలేదు సార్. ఆయనకు వస్తుందా? మరి ఆయనకు వస్తుందా? ఆయనకు వస్తే నీకు రాదు కదా. ఆయనకు వస్తుంది. మరి ఏం సంగతి? ఎవరు గెలుస్తారు ఇక్కడ? ఎవరు కొట్టేస్తావు? ఏసారికి వేస్తావు. ఏసారికి వేస్తావా? ఎందుకు? మా ఆయనకు పింఛన్ ఇస్తుండు, మాకు కరెంట్ వస్తుంది, మాకు ఎందుకయ్యాం సార్? ఆయనకే వేస్తావు. ఆయనకే వేస్తారా? ఉంటాడు అవుట్ పెరటోళ్ళు ఎవరైనా వచ్చి అడుగుతారు మరి నాకేమని? అడిగితే అడిగా మేము వేసి ఆయనకే వేస్తాం. మాకు పింఛన్ ఇస్తున్నాడు, పింఛన్ ఇచ్చినప్పుడు ఎక్కువ ఏం చేస్తాం? మాకు కొడుకులు లేరు, మాకు 2000 వస్తున్నాయి. నువ్వు కాదంటే నాకు నడవరాదు ఆయన అంటే మరి నాకు కూడా పెడతారో ఏమో, ఏ కన్నా దయ పెట్టి. నువ్వు ఏం పని చేస్తావు? ఇక చేస్తలేదు నాయన. పింఛన్ మీద బతికేది? అక్కడ రాదు, మాకు ఉద్యోగం లేదు, ఏది లేదు, పింఛనే. 2000 తోటి ఎట్లా? అటనే బతాం, ఏం చేస్తాం? నమస్తే అమ్మా. నమస్తే. ఏం పేరు? అంజమ్మ. నాంపల్లి అంజమ్మ. ఎవరమ్మా? మరి నాంపల్లి అంజమ్మ కానీ ఇక్కడనే ఉన్నాం. ఇక్కడనే నాంపల్లి అంటే వేరే మండలం ఉండే కానీ ఇక్కడ మొత్తం ఇల్లే కట్టుకున్నాం. 40 ఏళ్ళు మేము వచ్చి. 40 ఏళ్ళు. ఎంతమంది కొడుకులు పిల్లలు? 3 ఆడపిల్లలు అయ్యా. 3 ఆడపిల్లలు. పెళ్ళిళ్ళు అయినాయా? అలా పెళ్ళిళ్ళు అయినా. ఎప్పుడైనాయి? అయినాయి పెళ్ళిళ్ళు అంటే అప్పుడైనాయి అన్నమాట. కొడుకులు ఏం లేరు? ఇంకా కొడుకులు లేరు, కాళ్ళ నొప్పులు వచ్చినాయి. ఆయన ఎంత వయసు? నాకు 60 ఏళ్ళు ఉంటాయి. మీ ఆయన ఏం చేస్తాడు? ఆయన కూలి పని పోతాడు. పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తలేదు. పెద్ద ఆయనకు వస్తలేదు, నీకు వస్తుంది వస్తలేదు. ఆయన కూడా 60-70 ఏళ్ళు ఉన్నట్టు, 60-70 ఏళ్ళు ఉన్నాయి. మరి సరే ఇప్పుడు ఇక్కడ బై ఎలక్షన్లు వచ్చినాయి, మళ్ళా వీళ్ళు వాళ్ళు ఓట్లకు వస్తున్నారు, ఎవరు గెలుస్తారమ్మా? ఇక్కడ ఇంకెవరు గెలుస్తారో ఇంకా మనకైతే ఇది తెలియదు, కానీ మేము వేసేది అయితే ఈయనకే, కేసీఆర్కే. అంతేనా? ఎందుకు వేస్తారమ్మా కేసీఆర్? ఇంకంటే ఇంకా నీళ్ళు ఇచ్చిండు, మంచిగా కరెంట్ ఇచ్చిండు, ఇక పింఛన్ అంటే నాకు ఇక లేటుకు వస్తుంది తెలియదు, కానీ ఇప్పుడు కొత్త పింఛన్ పెట్టుకోలేను, పెట్టుకున్నా ఇప్పుడు మాది ఇంకా కార్డు రాలే, ఇంకా రాలే వస్తుంది, కానీ ఇంకా రోడ్లు జర బాగా చేయాలి, అటు రోడ్లు చూడట్టున్నాయి. మరి ఇంతవరకు తెలిసిన ఎమ్మెల్యే ఎక్కడ పోయినా మీకు? ఇంకా ఆయన ఎక్కడ పోయినా గిట్టిన అన్నాడు, కొనిపోయాడు. వచ్చిందా ఇప్పుడు అన్నిటికీ? ఏమో వచ్చిండు, ఏమో గిట్టినే వస్తురు పోతురు. గెలిచినాక గెలిచినాక రాలే, మళ్ళీ మొఖమే చూడలే ఒక్కసారి కూడా, ఒక్కసారి కూడా. నిన్ను వచ్చిండు మరి టీఆర్ఎస్ ఉండే కదా ఆయన, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వచ్చేటోడు ఆయనకి, ఆయన ఏమో మరి ఏమి వచ్చిండు అంటే అప్పుడు వచ్చిండు అన్నట్టు. మరి ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుంది చెప్పమ్మా? నాకు ఈయన గెలిస్తేనే మంచిగా ఉంటుంది. అంతేనా? జనాలకు మంచిగా ఉంటుంది, జనాలకు మంచిగా ఉంటుంది, ఇక మనకైనా మంచిగా ఉంటుంది. ఇంకా ఇంత అంతా ఇస్తుండే, ఇంకా ఆయన గురించే కదా జనాలు మొత్తం బతికేది. ఇప్పుడు కట్టెల పోయా, ఇంట్లో గ్యాస్ పోయా? గ్యాస్ ఎంత ఉందమ్మా గ్యాస్ బండ ఇప్పుడు రేటు? రేటు 1200, 1220 రూపాయలు. ఒక గట్ల పెంచిండు, పేదోళ్ళు ఎట్లా బతారు? 1220 రూపాయలు అంటే ఏడ తేవాలి అంత గ్యాసు? అంత అదే పార్టీ నుంచి పోటీ చేస్తుంది రాజగోపాల్ రెడ్డి, అంతే చేస్తుండు. గ్యాసులు గ్యాస్ 1200 రూపాయలు. మనం ఎంత వస్తుందమ్మా మీ ఆయనకు రోజుకు? ఎంత? 500. దాంట్లో నెల నెలకు ఎక్కడి నుంచి పెట్టుకుంటావు, ఏం కదా? మరి ఇప్పుడు దాంతో పాటుగా నేను ఏమంటా అంటే, రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్లో ఉండే బీజేపీకి పోయింది ఇప్పుడు, మరి మళ్ళీ రేపు వస్తాడు 10,000 ఇస్తాను నీకు ఓటుకు, ఎవరికి వేస్తావు 10,000 ఓట్లు ఇస్తా? రాజగోపాల్ 10,000 ఇచ్చినా 20,000 ఇచ్చినా ఈయనకే. అంతేనా? ఫిక్స్. మా ఇంట్లో 3 ఓట్లు ఉంది, 3 ఓట్లు కూడా మొత్తం ఈయనకే. ఈయనకే అంటే పేరు ఉంటుంది కమ్మా, కేసీఆర్కే. కేసీఆర్కే ఏ గుర్తుకు? కారు, కారు గుర్తుకే వేస్తాం. దాంట్లో ఎట్లా అంటే అది లేదంటారు, ఏది లేదు, ఒవ్వరికి వేసే లేదు. అంతే. బాగున్నా పెద్ద మనిషి? బాగున్నా. ఏం పేరే? ఇద్దయా. ఏ ఊరు? ఎల్మకన్య. ఏం చేస్తావే? కూలి పని చేస్తా. ఏం కూలి పని? గడ్డి బొడ్డి తీస్తాను. గడ్డి బొడ్డి తీస్తాను. మరి ఇక్కడ ఎలక్షన్లు ఉన్నాయి తెలుసానే 3వ తారీఖు, ఏమున్నాయి అంటారు ఇంకా తెలియదు, ఎవరు రాలేదు ఇక్కడికి, వస్తానెవరు పోతానెవరు అంతే. ఎవరు గెలుస్తారు ఇక్కడ? ఏమో మనకి ఎట్లా చెప్తాం కొడుక. పోయినసారి ఓళ్ళకి వేసినావు ఓట్ను? అప్పుడు ఎవరికి వేసినా ఆదుకున్నా. ఇప్పుడు 5 ఏళ్ళ కింద. ఎంతనే వయసు? ఎంతనేది? నాది 70 ఏళ్ళు. పింఛన్ వస్తుందా? ఎంత వస్తుంది? 2000 వస్తుందా? ఏమన్నా భూమి జాగుందా? లేదు. 2000 ఇస్తుండే మరి కేసీఆర్, మరి ఆయన ఇట్లా గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద లేదా? ఉంది, ఉంది. కానీ ఆయనకే వస్తాలే. పోయినసారి వాళ్ళకి వేసినవి ఆయనకే. ఈసారి కూడా ఆయనకే.